శుభ్రంగా ప్రాబ్లం ఇసుక లేదన్నారు ఇసుక ఒకప్పుడు టీడీ ప్రభుత్వంనప్పుడు ఇసుక మాఫీ అయ్యింది ఈ రోజు ఆన్లైన్ వల్ల ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ప్రభుత్వానికి ఏ ప్రాబ్లం లేదు ఏంటి తెలియని తెలినోడు కూర్చొని నెలలో కూర్చొని షాపుల్లో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకి ఏమీ తెలియదు ఇసుక గురించి ఒకప్పుడు ఇసుక 5 వేలు పెట్టి దారి వచ్చేది మాఫియా ఈరోజు నేను స్టాప్ మేసనే మాఫియా ఈరోజు ప్రభుత్వంలో ఆన్లైన్ వల్ల ప్రభుత్వానికి సొమ్ము వస్తుంది ఏ ప్రాబ్లం లేదు ఎవరండి ఈరోజు స్కూల్లో వచ్చే ఏ నాయకుడు ఉన్నాడు స్కూల్లో వచ్చేవాడు ఏ నాయకుడు ఉన్నాడు ఏ కార్పొరేట్ కార్పొరేట్ సీట్ రాపోయినా ప్రతి ఒక్క ప్రభుత్వం పోరా ప్రతి ఒక్క కార్పొరేట్ రాపోయినా గెలవకపోయినా తిరుగుతూ ట్రై చేస్తున్నారు టీడీ ప్రభుత్వం మీద ఒక కార్ మాజీ కార్పొరేట్ ఏరియా తిరిగారా తిరగల పోరాడుతున్న ట్రై చేస్తున్నారు ఇసుక గురించి ప్రాబ్లం అండి ఈరోజు తందుల్లో గిందుల్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం డ్రైన్ ప్రాబ్లం ఉంది కొండ మీద ట్రై చేస్తున్నారు వయసు ప్రభుత్వం పోరాడుతున్నారు ప్రభుత్వం పోరాడుతుంది ప్రభుత్వంలో ఏ ప్రాబ్లం లేదు ఇసుక వల్ల ప్రాబ్లం లేదు ఆన్లైన్ వల్ల ప్రభుత్వం సొమ్ము వస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి జగనన్న కానుక స్కూల్లో ఏం తక్కువ చేశాడండి ఏ నాయకుడు సరే ఏం తక్కువ చేశాడైనా ఏది తక్కువ చేయాలి ఎందుకు అట్లా అందరికి వస్తుంది ఏ స్కూల్ రావట్లేదు పాండి వెళ్తాం గవర్నమెంట్ స్కూల్కి పేరు స్కూల్ వెళ్తానండి పాండి మొత్తం స్కూల్కి వెళ్తాం వాళ్ళంటే కానీ రమ్మండి ఏ నాయకుడు రమ్మండి వెళ్తాం రమ్మండి ప్రతిపక్షండి వెళ్దాం ఈరోజు మాచారం స్కూల్ ఉంది కేటీఎం స్కూల్ ఉంది జేటీ ఉంది పట్టిశ్రమ స్కూల్ ఉంది ఏ స్కూల్లోకి వెళ్దాం రమ్మండి ఏ ఏ ఎవరికి అందట్లేదు ఇస్తున్నారు కదండి ఇస్తారు ముందు ప్రైవేట్ స్కూల్ ఇస్తారు ముందు గవర్నమెంట్ రావాలి కదా లేనివాడే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం ఉన్నాడు వెళ్ళారు కదా ఇస్తాం ముందు ఒక లైన్ ప్రాసెస్ రావాలి కదండి ఒక ప్రాసెస్ లేకుండా స్టోన్ జరిగిపోతుందేనా అందరికీ అంతే అందరం చెప్పలేదు అందరు ఏ నాయ ప్రతి ఒక్కరు అమ్మ ఒడి మా అమ్మాయి రవంది బస్ స్కూల్ ప్రతి ఒక్క మా అమ్మకి అంది అమ్మఒడి మరి ఏమి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్కి కూడా ఇచ్చాడుగా నాయకుడు ఎవరో ఏ ఎందుకు వెళ్ళలేదండి ఇవ్వకపోతే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చి ప్రైవేట్ స్కూల్ ఆఫీస్ అవ్వడుగా ఎక్కడో ఒక వాలంటీర్ తప్పు చేసిన ప్రతి వాలంటీర్ తప్పు చేయడండి ఎక్కడో ఒక వాలంటీర్ పని టీ షాపుల్లో కూర్చొని టీ పెట్టలు చూసి మాట్లాడేవాడు కాదు ఏ షాప్ వర్కర్లు ఎవడి పని అడి తెలుసు ఎవడి కష్టమని తెలుసు ప్రభుత్వం పురతాడడం తప్ప ఇంకోట్లేదండి ఈ నాయకుడు అంటే అర్హత కొట్టలేదండి ఎవరికి సోమరబోధం ఉందండి సోమరబోధం ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది జగన్ వల్ల పడిపోలేదండి కరోనా వల్ల ఇండియా మొత్తం 65% వృద్ధి రేటు పడిపోయింది ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల పడిపో కరోనా వల్ల పడిపోయింది ప్రతి ఒక్కరి కరోనా పడిపోయింది మందు ఆపాడు మందు ఎందుకు ఆపాడు ఇచ్చిన ఉరి తాగారు మందు ఈరోజు ఆయన ఆపడం వల్ల చాలా కంట్రోల్ అయింది ఉన్నోడు తాతలు ఉన్నోడు తాతలు మందు ఒకప్పుడున్నప్పుడు ఈరోజు ఇదే బాగున్నప్పుడు ఈరోజు మంది ఎంతమంది ఉండేవాళ్ళు ఏం తప్పు చేశాను అంటే మందు తప్పితే ఇంకా తప్పు నాయకుడేనా ఏమందట్లే పథకాలు ఎవరు సోమరపోతు అయిపోయిన టాపర్కి వెళ్తాను సోమరపోతుని అయిపోయినా నేను లాక్డౌన్లోకి పనిచేసాను సోమరపోతుని అయిపోయినా పట్టించుకోమని ఇళ్ళకి వచ్చి ఇచ్చారు కదండి ఇంకేమి ఇవ్వాలండి అంటే ఇంకా మొత్తం ఇచ్చేయండి అండి కూర్చోటి పెంచేయాలంటే అండి నాయకులు ఇళ్ళలో సోమరపోతులు చేయాలండి మీరు మీరన్నది సోమరపోతులు అవుతున్నారు తప్ప అంటే అన్ని ఇస్తే ఇంకా అప్పుడు సోమరపోతు ఇప్పుడు సోమరపోతు కాదు పథకాలు ఇస్తే సోమరపోతు అన్నారు పథకాలు ఇవ్వకపోతే పథకాలు ఇస్తేనే సోమరపోతుంది మరి కరోనా మొత్తం పడితే ఇంకా ఎవరు పనిపాటుకి వెళ్ళగా ఈ ప్రభుత్వంలో ఏ ప్రాబ్లం లేదండి అడ్డమని తెలియనోడు ప్రతి ఒక్కడు లే ఒక పని గురించి ఒక పని తెలియనోడు కూడా టీపెట్లు పెట్టుకున్నారు టీవీలో ఫోన్లో అయినా మాట్లాడినప్పుడు ఎవరికి నిస్పృతం తెలియదండి ఎక్కడ చూస్తున్నా ఎవరు చూశారు సరే రుజువు చూపించమని చెప్పొచ్చుగా అన్నారు అన్నోడు అన్న నాయకుడు వచ్చి రుజువు చూపించమని చెప్పండి అన్న నాయకుడు ఎవరైతే చూస్తున్నారో ఆ నాయకుడు వచ్చి రుజువు ఇగో ఈ ప్రభుత్వం ఈ కార్పొరేటర్ ఈ వైసీపీ నాయకులు దెబ్బేశారు అని చూపించమని చెప్పండి వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రెడ్డి బతుకున్నప్పుడు కియో సంస్థ స్థాపించిన వైఎస్ఆర్ రెడ్డి వచ్చినది ఆ లెక్కైతే ఆ విషయం ఎవరు తెలీదు చంద్రబాబు అండి కియో సంస్థని ఆ ప్రాసెస్ వచ్చింది వైఎస్ఆర్ రెడ్డి ఎవరండి కామ ఇప్పుడు ప్రభుత్వం వచ్చే వాళ్ళు ఏ ప్రభుత్వం మారుతూ ఉంటాయండి ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ పెట్టింది వైఎస్ఆర్ రెడ్డి తర్వాత అన్ని చంద్ర ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేశారు ఇప్పుడు రాజశేఖర వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం పాడతాండి ఎవరు చేయాలి బిల్డింగ్ నేను కడతాను నేను మధ్యలో వెళ్ళిపోయిన వద్దు నేను వాడడం కూడా చేపించుకుంటాడు నీ నచ్చంపడు ఎంతండి ప్రభుత్వం ప్రజలు నచ్చలే మార్చుకున్నారు ఈ ప్రభుత్వం చూద్దాం అనుకున్నారు ఇంకా సంవత్సరం వల్ల ప్రభుత్వం బయటపడి సంవత్సరం సీఎంగా ఎక్కాడు కరోనా వచ్చింది ఆయన తప్పు కాదుగా కరోనా వల్ల కారు లాస్ అయిపోయింది ఆయన చేసింది ఏం కాదు కదా ఇంట్లో కరోనా ఆయన చేసిన తప్పేం లేదుగా ప్రతిపక్షం పొరజల్లుతాయండి నాయకత్వంలో ఏ తప్పు లేదండి ఏ నాయకుడిని తిరుగుతున్నాడండి ఏ నాయకుడిని కష్టపడుతున్నాడండి గెలిచిన గెలకపోయినా కార్పొరేటర్ ఎవరైనా వైసీపీ మొత్తం తిరుగుతున్నారండి వైసీపీలు తోసుకోవాలంటే వాళ్ళు ఎంత తోసుకునేవాళ్ళు జగన్ ప్రభుత్వం తోసుకోవడం లేదు ఈరోజు విఎంసీ నేను టాప్ మేస్తాను టౌన్ ప్లానింగ్ ఇస్తున్నాను నిన్న సోమవారం కానీ విఎంసీ సచివాలయానికి ఇస్తాడు విఎంసీ దొంగతనం రెండో స్టాప్ చేయడం లేదు ప్రభుత్వం పెట్టుకోవాలి లోన్ తెచ్చుకోవాలి ప్లాన్ తెచ్చుకోవాలి సచివాలయానికి ఇచ్చేశాడు దోసుకుని అర్హత లేకుండా ఈరోజు కానీ జరుగుతుంది కొత్త ప్రాసెస్ మీ సచివాలయం కనుక్కొని వాలంటీర్లు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి